ग्रूप वन పరీక్షలు అచ్చిరానట్టున్నాయి ఉల్ల ఎప్పుడు పెట్టినా పెడదామన్నా ఏదోటి అయితనే ఉంది రాష్ట్రం తెచ్చుకున్నాక పెట్టక అప్పట్ల పెడితే ఓ పారి పేపర్ లీక్ పుణ్యాన క్యాన్సిల్ అయ్యింది మళ్ళో పారి బయోమెట్రిక్ చేయవట్కే రద్దయింది రోడ్ల మీద ధర్నాలు నిరసనలు లాఠీ చార్జీలు కోర్టు కేసులు ఇక ఈ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని పోస్టులు కలిపి పెట్టబోతే ఇప్పుడు సుత గదేలొల్లి ఎల్లుండి సండే మెయిన్స్ ఎగ్జామ్ అనగా ఇయో గింత రచ్చైతాంది మనోళ్ళు ధర్నా చేస్తున్నది ఏడనుకుంటున్నారు సచివాలయం ముంగట వందల మంది వచ్చి రోడ్డు మీద ఊకున్నారు ఇంతల్లే పార్టీ లీడర్లు కూడా వచ్చి కలిసిండ్రు ముఖ్యమైన తోవాయే ట్రాఫిక్ అంతా జామ్ అయితుండే వరకు అందర్ని లేపిరు పోలీసులు ఇన్నోళ్ళని గుంజుకపోయి బండ్లల్లో ఎక్కిచ్చిండ్రు ఇక చానాసేపే నడిచింది గడబాడు వాళ్ళంతా ఏడికెళ్ళొచ్చిరంటే అశోక్ నగర్ కెళ్ళి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా చౌరస్తాకు వచ్చి ధర్నా చేసిండి ఇలా న్యాయం చేయాలని ఎల్లుండి కెళ్ళి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలి జీవో నెంబర్ 29 రద్దు చేయాలనేది డిమాండ్ ఈ జీవో వల్ల రిజర్వేషన్లు తగ్గి చాలా మందికి అన్యాయం జరుగుతుందట ఈడికెళ్లి చెలో సచివాలయానికి అవాజ్ ఇచ్చే వరకు వందల మంది గదిలో వచ్చి ఒకటే పారి జరంత ముంగటికి రాగానే పర్మిషన్ లేదని పోలీసు లాగవరితే జరసేపు కిసర బసర నడిచింది అయినా అందరిని ఇంటేసుకొని వస్తుంటే సెంటర్ హోంశాఖ సహాయ మంత్రిని కాలరెక్కించి పార్టీ ఆఫీస్ కాడ ఇడిచిపెట్టిండ్రు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం ఉంది దానికి ముందస్తుగా జీవో 29 తీసుకొచ్చిరని చెప్పి ఆడ అభ్యర్థులు భయపడుతున్నటువంటి బాధపడుతున్న తీరు చూసాక చాలా బాధ అనిపించింది గమ్మత్ ఏంటంటే సంజయ్ సార్ నడిపిస్తున్న ఈ ర్యాలీకు బీఆర్ఎస్ లీడర్లు కూడా ఉరుకొచ్చిండ్రు ఇన్నేళ్లు మమ్మల్ని నాగం చేసి ఇప్పుడు మళ్ళెందుకు వచ్చిరని గులాబీ లీడర్ మీద గుసాయిరు గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ శిఖండి రాజకీయంలో భాగంగా బండి సంజయ్ ని ముంగట పెట్టి ఆ గ్రూప్ వన్ అభ్యర్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు బండి సంజయ్ ఏమైనా పరీక్ష రాసేది ఉందా అని ఏమైనా చదువుకున్నాడా బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని నీ కుటుంబ సభ్యులందరూ కూడా గుండెమే చేసుకుని ఏ గుడికి వస్తారో గుడికి రమ్మని చెప్పు ప్రమాణం చేయమని చెప్పు నేను సిద్ధం ఈ చర్చకు సిద్ధమా ఈ సభకు సిద్ధమా లేకుంటే నీ బతికే ఇదే డిమాండ్ తోటి కొందరు హైకోర్టు పోతే తీరా పరీక్షల ముంగట ఆపేయమంటే ఎట్లా పెట్టవలసిందేనని తీర్పిచ్చింది ఇక కొందరు అయితే దేశం పెద్ద కోర్టు దాకా పోయినరు ఇప్పటికే రెండు మూడు మాటల వాయిదా పడ్డది సోమవారం కెళ్ళి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టుడు పెట్టుడే అని అంటున్నది సర్కార్ అయితే సోమవారం రోజు 21 రోజు గ్రూప్ వన్ ఫైనల్ ఎగ్జామ్స్ మనం నిర్వహించబోతున్నాం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలవడం కాదు మీరు వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర నించుంటే కనీసం అపాయింట్మెంట్ అయినా ఇచ్చిండ్రా।